రేపు 27వ తారీఖు నుంచి నారా లోకేష్ గారి యువగళం పేరుతో పాదయాత్రను ప్రారంభించబోతా ఉన్నారు. ఇప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇవాళ ఉన్న పరిస్థితులు, పరిశ్రమలు రాష్ట్రం నుండి తరలి వెళ్ళటం, నిరుద్యోగ సమస్య అధికంగా ఉండటం, అలాగే యువత ముఖ్యంగా గంజాయికి మద్యానికి బానిస కావటం, ఇవాళ గంజాయి అనేది మారుమూల ప్రాంతాల్లో కూడా విస్తరించటం, ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలో దేనిలో ముందుందంటే గంజాయి అక్రమ రవాణాలో ఆంధ్రప్రదేశ్ ముందుంది. దేశమంతా కూడా గంజాయి ఆంధ్రప్రదేశ్ నుంచే తరలితా ఉంది. దీనిలో వైకాపా నాయకులు కానీ వైకాపా ప్రజాప్రతినిధుల పాత్ర ఉండబట్టే ఈ రాష్ట్రంలో మనం చూసాం ఇంద్రా పోర్ట్ నుండి ఏ విధంగా వేల కోట్ల విలువైన కథాయిని ఈ రాష్ట్ర అంతస్తులు పెట్టి ఉపయోగించుకున్నారనేది. ఇటువంటి సమస్యల మీద, యువతని నిర్వీర్యం చేస్తా ఉన్న వీటి మీద నారా లోకేష్ గారు పాదయాత్రను చేపడతా ఉన్నారు. ఈ పాదయాత్రలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై ఈనాడు సమాజాన్ని పట్టి పీడుస్తున్న కానీ యువతకు సంబంధించిన అంశాల మీద కానీ అలాగే ప్రజలతో కలిసి ఏదైతే వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అణిచివేయబడ్డ వర్గాల ప్రజానీకం ఎవరున్నారో వాళ్ళకి బాసటగా ఉండే విధంగా ఈ పాదయాత్ర చేపట్టడం జరుగుతూ ఉంది. అందరూ మద్దతు పలకాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు.